हाई फ्रेंड्स, ఈరోజు వీడియోలో బ్లౌజ్ నెక్ కి పోట్లీ బటన్స్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కైనా సరే నెక్ కైనా సరే ఈ విధంగా పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా క్లాత్ మీద కాకుండా ఈ విధంగా బకరం పీస్ వేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది। ముందుగా మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి। నేనైతే ఆల్్రెడీ లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేశానండి। చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు। మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే కూడా మెయిన్ పీస్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నెక్ ని డ్రా చేసుకోవాలి। ఈ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా క్లాత్ మీద కాకుండా బకరం పీస్ మీద డ్రా చేసుకోవాలి। ఇప్పుడైతే మనం నెక్ ని బకరం పీస్ మీద ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం। చూడండి, ఇది వచ్చేసి బకరం పీస్ అండి। ఇప్పుడు ఈ బకరం పీస్ ని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి। మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి। నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు కదా, ఇప్పుడు ఈ 2.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి। నెక్ పొడవు వచ్చేసి 10.3 ఇంచులు, ఇప్పుడు ఈ 10.3 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 10.3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి। నేనైతే 2.5 ఇంచులకి 30 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి। మీకు నెక్ కొంచెం బ్రాడ్ గా కావాలి అనుకుంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోండి, అంత బ్రాడ్ వద్దు అనుకుంటే 2.3 ఇంచులకి మార్క్ చేసుకోండి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇందులో ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు। అంటే ఈ డిజైన్ వచ్చేసి మనం ఏ నెక్ కైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి। నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ ని డ్రా చేస్తున్నాను। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి। అంతమైంది కదా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి। మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు మరీ చివరికి కట్ చేయొద్దండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కి ఇలా కట్ చేసుకోవాలి। అర్థమైంది కదా, మరీ చివరికి కట్ చేయకుండా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ కోసం। ఈ విధంగా బకరం పీస్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ ని లైనింగ్ పీస్ కి జాయిన్ చేసుకోవాలి। చూడండి, మీరు ఈ లైనింగ్ పీస్ కి జాయిన్ చేసుకునే ముందు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి। అలాగే ఈ లైనింగ్ పీస్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ టక్స్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనబడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ ని తీసుకొని ఈ బకరం పీస్ కి ఒక వైపున షైనింగ్ ఉంటుంది, ఈ షైనింగ్ ఉండే వైపున మనకి గమ్ ఉంటుంది కాబట్టి ఈ షైనింగ్ ఉండే వైపున ఇలా క్లాత్ మీద పెట్టేసుకోవాలి। మీరు ఇలా క్లాత్ మీద పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం క్లాత్ కి అలాగే బకరం పీస్ కి రెండింటికి కూడా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి। ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బకరం పీస్ అనేది నీట్ గా క్లాత్ కి జాయింట్ అయిపోతుంది। ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారా, ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బకరం పీస్ అనేది నీట్ గా క్లాత్ కి జాయింట్ అయిపోతుంది। ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి। ఈ పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది। ఇప్పుడైతే ఈ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం।
ముందుగా మనం లైనింగ్ పీస్ కి బక్రం పీస్ ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బక్రం పీస్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనం వాష్ చేసినప్పుడు ఈ బక్రం పీస్ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఇటువైపు వచ్చేసి 1/2 ఇంచు ఇవతలగా ఒక స్టిచ్ వేసుకోవాలి। అంటే మనకి ఇక్కడ కచ్చు కావాలి కాబట్టి 1/2 ఇంచు మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి। మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే నెక్ రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచు మార్జిన్ అనేది కరెక్ట్ గా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి। అప్పుడే మీకు నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది। చూసారా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచు మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోర్ట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి। మీరు ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బక్రం పీస్ వైపు నుంచి కాకుండా ఇటు వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి। అలాగే మనం ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ పాదం కాకుండా ఖచ్చితంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి। మనకి వన్ సైడ్ పాదాలు వచ్చేసి రెండు ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పాదము, ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ పాదము। మనం ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి। చూసారా ఈ విధంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు కోసం 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి। అయితే ఈ బటన్స్ వచ్చేసి మీరు ఎంత గ్యాప్ లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంత గ్యాప్ ఉండేలా నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి। నేనైతే ఇక్కడ 1/2 ఇంచి మార్జిన్ తో స్టిచ్ చేస్తున్నానండి। చూడండి ఇక్కడ నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ కి 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి। మీరు కొంచెం దూరంగా పెట్టుకోవాలి అనుకుంటే 1/3 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి। మీకు ఎంత గ్యాప్ కావాలి అనుకుంటే అంత గ్యాప్ ఉండేలాగా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకుంటూ ఈ మార్కింగ్స్ దగ్గర మనం బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి। అర్థమైంది కదా, ఫస్ట్ ఒక బటన్ ని తీసుకొని కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర బటన్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మరలా ఇంకొక బటన్ ని తీసుకొని మనం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి। మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బటన్ ని ఇలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా ప్రతి మార్కింగ్ దగ్గర ఇలా ఒక్కొక్క బటన్ పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। నెక్ రౌండ్ చుట్టూ కూడా మనకి గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। చూసారా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా మనకి బటన్ కి బటన్ కి మధ్యలో గ్యాప్ ఒకేలా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। అంటే ఈ రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। చూసారా మనం లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ బక్రం పీస్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని మనం చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవాలి। చూసారా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి। చూసారా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి। మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి। ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। చూసారా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి। ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి। చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి।
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ని స్టిచ్ చేసుకొని పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా నెక్ కి పోర్ట్లీ బటన్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో. మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కైనా సరే నెక్ కైనా సరే ఈ విధంగా పోర్ట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా క్లాత్ మీద కాకుండా ఈ విధంగా బకరం పీస్ వేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.